హైదరాబాద్ మెట్రో నగరవాసులకు శుభవార్త చెప్పింది. న్యూ ఇయర్ సందర్భంగా ఇవాళ రాత్రి నగరవాసులకు సురక్షిత సులభతర ప్రయాణాన్ని అందించడానికి మెట్రో పనివేళలను పెంచుతున్నట్లు హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇక డిసెంబర్31 రాత్రి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మెట్రో రైళ్లను అర్ధరాత్రి వరకు నడుపుతామని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ప్రకటించారు. హైదరాబాద్ మెట్రో నగరవాసులకు శుభవార్త చెప్పింది. న్యూ ఇయర్ సందర్భంగా ఇవాళ రాత్రి నగరవాసులకు సురక్షిత సులభతర ప్రయాణాన్ని అందించడానికి మెట్రో పనివేళ్లను పెంచుతున్నట్లు హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్విఎస్ రెడ్డి తెలిపారు. డిసెంబర్31 రాత్రి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మెట్రో రైళ్లను అర్ధరాత్రి వరకు నడుపుతామని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ప్రకటించారు. అయితే ప్రయాణికులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటూ కూడా ఆయన కోరారు. ముఖ్యంగా ఎవరు మద్యం తాగి వచ్చినా దుర్భాషలాడినా చర్యలు ఉంటాయని చెప్పారు. ఇక మెట్రో రైళ్ల సర్వీసులు పొడిగిస్తున్న సమయంలో కూడా అటు ప్రత్యేక నిఘా, అదేవిధంగా అక్కడ పోలీసు సిబ్బంది కూడా ఉంటారంటూ కూడా చెప్పారు. ఇక ఈరోజు 12:15 చివరి మెట్రో రైలు బయలుదేరుతుంది. అది 1 గంటకు గమ్యస్థానానికి చేరుతుందని తెలిపారు. హైదరాబాద్ మెట్రో నగరవాసులకు శుభవార్త చెప్పింది. న్యూ ఇయర్ సందర్భంగా ఇవాళ రాత్రి నగరవాసులకు సురక్షిత సులభతరంగా ప్రయాణం చేసే వీలుగా కూడా మెట్రో పనివేళ్లను పెంచుతున్నట్లు ఇప్పటికే హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్విఎస్ రెడ్డి తెలిపారు. డిసెంబర్31 రాత్రి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మెట్రో రైళ్లను అర్ధరాత్రి వరకు నడుపుతామని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ప్రకటించారు. చివరి రైలు రాత్రి 12:15 ప్రారంభమై గమ్యస్థానానికి రాత్రి 1 గంటకు చేరుతుంది అర్ధరాత్రి. ఇక ఈ నేపథ్యంలో మద్యం తాగి వచ్చినా అక్కడ అసభ్యకరంగా మాట్లాడినా కూడా చర్యలు ఉంటాయని చెప్పారు. అక్కడ మెట్రో సిబ్బంది పోలీసుల నిఘా ఉంటుందని తెలిపారు. ఇక నూతన సంవత్సర వేడుకలు ఆనందంగా జరుపుకోవాలి కానీ ఎలాంటి ఇబ్బందులు గురి చేయొద్దంటూ కూడా తెలిపారు. కేవలం నగరవాసుల సురక్షిత ప్రయాణ నిమిత్తం కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.